కేంద్ర మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతి రాజు తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన శనివారం నిర్వహించిన టీడీపీ పొలిట్ బ్యూరో మీటింగ్కు గైర్హాజరవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అధికార పార్టీలో జరుగుతున్న పరిణామాలకు కలతచ్చింది. ఆయన టీడీపీకి దూరంగా జరగడం పార్టీలో దుమారం రేపుతోంది. మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం టీడీపీలో సీనియర్ అయిన తనను అధినేత చంద్రబాబు పట్టించుకోనలేదని పొలిట్ బ్యూరో మీటింగ్కు అశోక్ గజపతిరాజు డుమ్మా కొట్టినట్టు వార్తలొస్తున్నాయి. పార్టీలో తనకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆయన తన సన్నిహితుల వద్ద వాపోయారట. ఇటీవల తన ఏరియా అయిన ఉత్తరాంధ్రలో నిర్వహించిన భోగాపురం ఎయిర్పోర్టు శంకుస్థాపన సభకు కూడా ఈ కారణంతోనే అశోక్ గజపతిరాజు గైరహాజరయ్యారు. ఇప్పుడు పొలిటికల్ బ్యూరోకు కూడా రాకపోవడంతో అశోక్ గజపతిరాజు టీడీపీని వీడనున్నారా అన్న చర్చ జరుగుతోంది. అరకు మాజీ ఎంపీ కాంగ్రెస్ సీనియర్ నేత అయిన కిషోర్ చంద్రదేవ్ను టీడీపీ అధినేత పార్టీలో చేర్చుకోవాలి అనుకోవడం, తనకు పడని పోటీ వ్యక్తిని తీసుకున్నప్పుడు కనీసం మాట మాత్రమైనా తనకు చంద్రబాబు చెప్పకపోవడంపై అశోక్ గజపతి అలకబూనినట్టు సమాచారం. కనీసం తన అభిప్రాయాన్ని కూడా పరిగణలోనికి తీసుకోకుండా కిషోర్ చంద్రదేవ్ను ఆహ్వానించడంపై అశోక్ గజపతి చంద్రబాబుపై గుర్రుగా ఉన్నారు. అశోక్ గజపతి రాజు లాంటి సీనియర్ నేత ఇలా భోగాపురం ఎయిర్పోర్టు శంకుస్థాపనకు పొలిట్ బ్యూరో మీటింగ్కు హాజరు కాకపోవడం చిన్న విషయమేమీ కాదు. ఆయన టీడీపీ అధినేత వైఖరి నచ్చక ఇదంతా చేస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. మరి టీడీపీని వీడే జాబితాలో అశోక్ గజపతి చేరుతారా, టీడీపీకి పెద్ద షాక్ ఇస్తారా అన్నవి వేచి చూడాల్సిందే. అయితే ఈ వార్తలపై మాత్రం అశోక్ గజపతి అధికారికంగా స్పందించకపోవడం అనుమానాలకు బలం చేకూరుస్తుంది. అంతేకాకుండా టీడీపీకి ఉన్న వ్యతిరేకతను దృష్టిలో ఉంచుకుని తన భవిష్యత్తు ఈ పార్టీలో కష్టమే అని తేలడంతో ప్రతిపక్ష పార్టీ అయినా వైసీపీలో చేరేందుకు ఆ పార్టీలోని ప్రముఖ వ్యక్తితో పార్టీ మారేందుకు చర్చలు జరిపినట్టు కూడా సమాచారం. టీడీపీపై చంద్రబాబుపై ప్రజల్లో నమ్మకం పోయింది అని ఆయన తన సన్నిహితుల దగ్గర కూడా వాపోయినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా పార్టీ మారేందుకు సన్నాహాలు చేసుకుని అతి త్వరలోనే పార్టీ మారే విషయం బయట పెట్టబోతున్నట్టు ఆయన తన సన్నిహితుల దగ్గర కూడా చెప్పినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా మోడీ క్యాబినెట్లో పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి జగన్ కూడా తన సొంత నియోజకవర్గమైన విజయనగరం నుండి మళ్లీ ఎంపీగా నిలబెట్టే ప్రయత్నంలో ఉన్నట్టు తెలుస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.